మనం పొరపాటున ప్యాంట్స్ జేబులోనో హ్యాండ్ బ్యాగ్ లోనో మర్చిపోయిన 50-100 నోట్ కంటపడితేనే సంతోషిస్తాం. ఇక ఓ కానిస్టేబుల్ ఖాతాలో ఏకంగా 10 కోట్ల రూపాయలు వచ్చి పడితే అతడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కరాచీలో ఓ పోలీస్ స్టేషన్ లో విచారణాధికారిగా పనిచేసే అమీర్ గోపాంగ్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అతడి బ్యాంక్ అకౌంట్లో వేతనంతో పాటు 10 కోట్లు గుర్తు తెలియని సోర్స్ నుండి క్రెడిట్ అవ్వటంతో అతను పట్టాన తేరుకోలేకపోయాడు. తన అంత పెద్ద మొత్తం ఎప్పుడు చూడకపోవటంతో షాక్ తిన్నానని, తన అకౌంట్లో ఎప్పుడూ కొన్ని వేలకు మించి డబ్బు ఉండదని గోపాంగ్ చెప్పాడు. బ్యాంక్ అధికారులు తనకు కాల్ చేసి తన ఖాతాలో 10 కోట్లు డిపాజిట్ అయ్యాయని చెప్పటంతోనే తనకి ఈ విషయం తెలిసిందని అన్నాడు. ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్న లోపే బ్యాంక్ అధికారులు గోపాంగ్ ఖాతాను ఫ్రీజ్ చేయటంతో పాటు డబ్బు విత్డ్రా చేయకుండా అతడి ఏటీఎం కార్డును బ్లాక్ చేశారు. కరాచీ పోలీస్ ఖాతాలోకి ఇంత పెద్ద మొత్తం ఎక్కడి నుండి ఎలా వచ్చి పడిందో తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇక గతంలోనూ పాక్లోని లర్కనా సుకూర్ ప్రాంతాల్లోని పోలీసుల ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బు క్రెడిట్ అయిన ఘటనలు జరిగాయి.